అందరికీ నమస్కారం. ఆర్బిటల్ ఓవర్లాప్ ఇన్ జీచెంపెయింట్ ట్యుటోరియల్ కు స్వాగతం. ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకునేది వివిధ రకాలైన ఆర్బిటాళ్ల గురించి, ఆర్బిటాళ్లను రొటేట్ చేయటం మరియు పరిమాణాన్ని మార్చటం, ఆర్బిటాళ్ల అతిపాతాల రకాలు. ఇక్కడ నేను ఉబుంటు లైనెక్స్ ఓఎస్ వెర్షన్ 12.04, జీచెంపెయింట్ వెర్షన్ 0.12.10 వాడుతున్నాను. ఈ ట్యుటోరియల్ కోసం మీకు తెలిసి ఉండాల్సినవి: జీచెంపెయింట్ కెమికల్ స్ట్రక్చర్ ఎడిటర్. తెలియనట్లయితే సంబంధిత ట్యుటోరియల్స్ కోసం మా వెబ్సైట్ను సందర్శించండి. ముందుగా మనం అటామిక్ ఆర్బిటాల్ అంటే ఏమిటో చూద్దాం. అటామిక్ ఆర్బిటాల్ అనునది ఒక గణిత ఫంక్షన్. ఇది ఒక పరమాణువులో ఒక ఎలక్ట్రాన్ యొక్క తరంగ ప్రవర్తనను వర్ణిస్తుంది. ఆర్బిటాల్ అనగా ఒక ఎలక్ట్రాన్ను గరిష్ట సంభావ్యతతో కనుగొనే స్థలం. ఇది ఎస్ ఆర్బిటాల్. ఇది గోళాకారంలో ఉంది. ఇక్కడ పి ఆర్బిటాళ్లు వివిధ అక్షంలో ఉన్నాయి. పి ఆర్బిటాళ్లు డంబెల్ ఆకారంలో ఉన్నాయి. తదుపరి మనకు వివిధ అక్షాల్లో ఉన్న డి ఆర్బిటాళ్లు కలవు. డి ఆర్బిటాళ్లు డబుల్ డంబెల్ ఆకారంలో ఉన్నాయి. ఒక కొత్త జీచెంపెయింట్ అప్లికేషన్ ను తెరిచాను. ముందుగా ఆర్బిటాల్స్ గురించి నేర్చుకుందాం. యాడ్ ఆర్ మాడిఫై ఎన్ అటామిక్ ఆర్బిటాల్ టూల్ పై క్లిక్ చేయండి. ఆర్బిటాల్ ప్రాపర్టీ విండో తెరుచుకుంటుంది. ఈ విండో కోఎఫిషియంట్, రొటేషన్ మరియు టైప్ ఫీల్డ్లను కలిగి ఉంటుంది. మొదట నేను టైప్తో ప్రారంభిస్తాను. దీని యందు అప్రమేయంగా ఎస్ ఆర్బిటాల్ ఎంచుకోబడుతుంది. పి, డిఎక్స్వై మరియు డిజెడ్స్వై ఆర్బిటాల్ రేడియో బటన్స్ పై క్లిక్ చేసి చూద్దాం. ఆ ప్రక్కనే వివిధ ఆర్బిటాల్ ఆకారాలు కనిపించడం గమనించండి. తదుపరి కోఎఫిషియంట్ మరియు రొటేషన్ ప్రాపర్టీస్ చెక్ చేద్దాం. కోఎఫిషియంట్ ప్రాపర్టీ -1 నుండి 1 వరకు విలువలను కలిగి ఉంది. కోఎఫిషియంట్ రంగంలో విలువలు వాడి మనం ఆర్బిటాల్ యొక్క పరిమాణం మార్చవచ్చు. ప్రక్కన ఆర్బిటాల్ యొక్క పరిమాణం మారటం గమనించండి. రొటేషన్ ప్రాపర్టీ 180 నుండి -180 వరకు విలువలు కలిగి ఉంది. మనం ఆర్బిటాల్స్ ను సవ్యదిశలో లేదా అసవ్యదిశలో రొటేట్ చేయవచ్చు. అప్ లేదా డౌన్ బాణాలు వాడి విలువలు మార్చవచ్చు. వివిధ రకాలైన పాజిటివ్ ఓవర్లాప్స్ చూపించడానికి ఆర్బిటాల్స్ ఎలా వాడాలో చూద్దాం. ఇక్కడ వివిధ రకాల ఆర్బిటాల్స్ యొక్క పాజిటివ్ ఓవర్లాప్స్ కోసం స్లైడ్ ఉన్నది. ఎస్ఎస్ ఓవర్లాప్, ఎస్పి ఓవర్లాప్, పిపి ఓవర్లాప్ మరియు పిపి సైడ్ వైస్ ఓవర్లాప్. డిస్ప్లే ఏరియాలో హైడ్రోజన్ అణువును గీద్దాం. కీబోర్డ్పై హెచ్ నొక్కండి. కోఎఫిషియంట్ విలువ 1కి సెట్ చేయండి. యాడ్ ఆర్ మోడిఫై యాటమ్ టూల్పై క్లిక్ చేయండి. యాడ్ ఎ బాండ్ టూల్పై క్లిక్ చేయండి. బంధం పొడవు దాదాపు 130 అని నిర్ధారించుకోండి. డిస్ప్లే ఏరియాపై క్లిక్ చేయండి. హైడ్రోజన్ అణువు ఏర్పడుతుంది. ఎస్ఎస్ ఎండ్ ఆన్ ఓవర్లాప్ తో ప్రారంభిద్దాం. యాడ్ ఆర్ మోడిఫై ఎన్ అటామిక్ ఆర్బిటాల్ టూల్పై క్లిక్ చేయండి. ఎస్ ఆర్బిటాల్పై క్లిక్ చేయండి. తరువాత హైడ్రోజన్ అణువుల యొక్క హైడ్రోజన్ పరమాణువులపై క్లిక్ చేయండి. ఎస్ఎస్ ఎండాన్ ఓవర్లాప్ ను గమనించండి. ఇప్పుడు పిపి ఎండాన్ ఓవర్లాప్ కొరకు కీబోర్డ్పై ఎఫ్ నొక్కండి. యాడ్ ఆర్ మోడిఫై ఎన్ ఆటమ్ టూల్పై క్లిక్ చేయండి. యాడ్ ఎ బాండ్ టూల్పై క్లిక్ చేయండి. బంధం పొడవు 200 అని నిర్ధారించుకోండి. డిస్ప్లే ఏరియాపై క్లిక్ చేయండి. క్లోరిన్ అణువు ఏర్పడుతుంది. యాడ్ ఆర్ మోడిఫై ఎన్ అటామిక్ ఆర్బిటాల్ టూల్పై క్లిక్ చేయండి. పి ఆర్బిటాల్పై క్లిక్ చేయండి. పిపి ఎండాన్ ఓవర్లాప్ ఏర్పడడానికి మనం పి ఆర్బిటాల్స్ ను క్షితిజ సమాంతర దిశలో ఉంచాలి. మనం రొటేషన్ వాల్యూ 90కు పెంచుదాం. పి ఆర్బిటాల్పై క్లిక్ చేయండి. ఒక ఫ్లోరిన్ పరమాణువుపై క్లిక్ చేయండి. ఇదే విధంగా పై విధానాన్ని పునరావృతం చేసి పి ఆర్బిటాల్ను -90కు రొటేట్ చేయండి. మరో ఫ్లోరిన్ పరమాణువు పై క్లిక్ చేయండి. ఒకవేళ మీరు ఆర్బిటాళ్లను స్పష్టంగా చూడలేకపోతే మీరు ఆర్బిటాల్ పరిమాణాన్ని మార్చవచ్చు. అలా చేయుటకు మనం కోఎఫిషియంట్ విలువను మార్చాలి. రైట్ క్లిక్ చేసి ఆర్బిటాల్ ఎంచుకుని ప్రాపర్టీస్ పై క్లిక్ చేయండి. ఆర్బిటాల్ ప్రాపర్టీస్ డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది. సరైన ఓవర్లాప్ చూసే వరకు కోఎఫిషియంట్ విలువ తగ్గించండి. క్లోజ్ బటన్ పై క్లిక్ చేయండి.
నేను ఇతర ఆర్బిటాలకు ఈ ప్రక్రియను పునరావృతం చేస్తాను. పిపి ఎండాన్ ఓవర్లాప్ ను గమనించండి. ఇప్పుడు డిజెడ్ స్క్వేర్ ను ఉపయోగించి డిడి ఎండాన్ ఓవర్లాప్ కొరకు డిస్ప్లే ఏరియాపై క్లిక్ చేయండి. కీబోర్డ్ పై ఎఫ్ ను నొక్కండి. జాబితా నుండి ఎఫ్ఈ ఎంచుకోండి. యాడ్ ఆర్ మాడిఫై యాన్ ఆటమ్ టూల్ పై క్లిక్ చేయండి. డిస్ప్లే ఏరియాపై క్లిక్ చేయండి. యాడ్ ఎ బాండ్ టూల్ పై క్లిక్ చేయండి. ఒక బాండ్ గీయడానికి ఐరన్ పరమాణువుపై క్లిక్ చేయండి. యాడ్ ఆర్ మాడిఫై యాన్ అటామిక్ ఆర్బిటాల్ టూల్ పై క్లిక్ చేయండి. డిజెడ్ స్పేర్ ఆర్బిటాల్ రేడియో బటన్ ను ఎంచుకోండి. సరైన అతిపాతం కోసం కోఎఫిషియంట్ విలువను 0.8 కు తగ్గించండి. డిజెడ్ స్పేర్ ఆర్బిటాల్ అతిపాతం కోసం బాండెడ్ ఐరన్ ఆటమ్స్ పై క్లిక్ చేయండి. డిడి ఎండాన్ ఓవర్లాప్ ను గమనించండి. ఇప్పుడు పి ఆర్బిటల్స్ యొక్క సైడ్ వైజ్ ఓవర్లాప్స్ గురించి నేర్చుకుందాం. కరెంట్ ఎలిమెంట్ కార్బన్ అని నిర్ధారించుకోండి. యాడ్ ఎ బాండ్ టూల్ పై క్లిక్ చేయండి. బంధం పొడవు 90 అని నిర్ధారించుకోండి. డిస్ప్లే ఏరియాపై క్లిక్ చేయండి. యాడ్ ఆర్ మాడిఫై యాన్ అటామిక్ ఆర్బిటల్ టూల్ పై క్లిక్ చేయండి. కోఎఫిషియంట్ విలువ 1కి పెంచండి. పి ఆర్బిటల్ రేడియో బటన్ పై క్లిక్ చేయండి. పి ఆర్బిటల్ క్షితిజ సమాంతరంగా ఉంటే లంబంగా తిప్పండి. బాండ్ల యొక్క అంచుల్లో క్లిక్ చేయండి. పిపి సైడ్ వైజ్ ఓవర్లాప్ గమనించండి. ఈ రకం అతిపాతంలో ఆర్బిటల్స్ యొక్క లోబ్స్ ఒకే గుర్తు కలిగి ఉంటాయి. తదుపరి మనం నెగిటివ్ మరియు జీరో ఓవర్లాప్స్ వద్దకు వెళ్దాం. ఇక్కడ నెగిటివ్ ఓవర్లాప్స్ కోసం ఒక స్లైడ్ ఉన్నది. నేను ఒక కొత్త జీకెంపెయింట్ అప్లికేషన్ తెరిచాను. ఇప్పుడు నెగిటివ్ ఓవర్లాప్స్ ఎలా గీయాలో చూపిస్తాను. యాడ్ ఎ బాండ్ టూల్ పై క్లిక్ చేయండి. ఆ బంధం పొడవు దాదాపు 90 అని నిర్ధారించుకోండి. డిస్ప్లే ఏరియాపై క్లిక్ చేయండి. యాడ్ ఆర్ మాడిఫై యాన్ అటామిక్ ఆర్బిటల్ టూల్ పై క్లిక్ చేయండి. పి ఆర్బిటల్ రేడియో బటన్ పై క్లిక్ చేసి తరువాత బాండ్ యొక్క ఒక అంచున క్లిక్ చేయండి. తలకిందులుగా ఫ్లిప్ చేయడానికి పి ఆర్బిటల్ ను 180 డిగ్రీలకు తిప్పండి. తరువాత బాండ్ యొక్క వేరొక అంచున క్లిక్ చేయండి. నెగటివ్ ఓవర్లాప్ ను గమనించండి. ఈ రకం ఓవర్లాప్ లో ఆర్బిటల్స్ యొక్క ఖండములు వ్యతిరేక చిహ్నములు కలిగి ఉంటాయి. ఇప్పుడు ఒక శూన్య అతిపాతం ఎలా సృష్టించాలో నేర్చుకుందాం. ఇక్కడ శూన్య అతిపాతం కోసం ఒక స్లైడ్ ఉన్నది. యాడ్ ఎ బాండ్ టూల్ పై క్లిక్ చేయండి. డిస్ప్లే ఏరియాపై క్లిక్ చేయండి. యాడ్ ఆర్ మాడిఫై యాన్ అటామిక్ ఆర్బిటల్ టూల్ పై క్లిక్ చేయండి. పి ఆర్బిటల్ పై క్లిక్ చేయండి. పి ఆర్బిటల్ ను అసలు స్థానానికి రొటేట్ చేయండి. బాండ్ యొక్క ఒక అంచున క్లిక్ చేయండి. ఎస్ ఆర్బిటల్ పై క్లిక్ చేయండి. తరువాత బాండ్ యొక్క వేరొక అంచున క్లిక్ చేయండి. శూన్య అతిపాతంను గమనించండి. ఈ రకమైన అతిపాతంలో ఆర్బిటల్స్ యొక్క ఓరియంటేషన్ ఒకే రకంగా ఉండదు. మనం నేర్చుకున్నది సంగ్రహంగా, ఈ ట్యూటోరియల్లో మనం నేర్చుకున్నది వివిధ రకాలైన ఆర్బిటల్స్ గురించి, ఎండ్ ఆన్ మరియు సైడ్ వైజ్ ఓవర్లాప్స్, ఆర్బిటల్స్ యొక్క పరిమాణాన్ని రీసైజ్ మరియు రొటేట్ చేయటం, పాజిటివ్, నెగిటివ్ మరియు జీరో ఓవర్లాప్స్. అసైన్మెంట్ గా హైడ్రోజన్ క్లోరైడ్ అణువుతో ఎస్పి ఎండ్ ఆన్ ఓవర్లాప్ ను గీయండి. డిఎక్స్వై డిఎక్స్వై ఆర్బిటల్స్ యొక్క సైడ్ వైజ్ ఓవర్లాప్ ను గీయండి. ఇతర నెగిటివ్ మరియు జీరో అతిపాతం గీయండి. సూచన: సరైన అతిపాతం కోసం ఆర్బిటల్స్ ను రొటేట్ చేసి మరియు పరిమాణాన్ని మార్చండి. పూర్తి చేసిన అసైన్మెంట్ ఇలా ఉండాలి. ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. ఇది స్పోకెన్ ట్యూటోరియల్ యొక్క సారాంశం ఇస్తుంది. మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే వీడియోను డౌన్లోడ్ చేసి చూడవచ్చు. స్పోకెన్ ట్యూటోరియల్ ప్రాజెక్ట్ టీమ్ స్పోకెన్ ట్యూటోరియల్స్ ను వాడి వర్క్షాప్లను నిర్వహిస్తుంది. ఆన్లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు ఇస్తుంది. మరిన్ని వివరాలకు దయచేసి contact@spoken-tutorial.org కు మెయిల్ చేయండి. స్పోకెన్ ట్యూటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్టులో ఒక భాగము. దీనికి ICT MHRD భారత ప్రభుత్వం ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తుంది. ఈ మిషన్ గురించి ఈ లింక్ లో మరింత సమాచారం అందుబాటులో ఉంది. డ్రాయింగ్ కు సహకరించినది ఆరతి. ఈ ట్యూటోరియల్ ను తెలుగులోకి అనువదించినది స్వామి. ధన్యవాదాలు.